ఆంధ్ర మహాభారతము సభాపర్వము 16వ పీఠికకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారములు. నన్నయ్య ప్రసన్న కథా కలితార్థ యుక్తి ఎలా ఉందో ఈరోజు గమనిద్దాం. సంస్కృత మహాభారతంలోని సభాపర్వంతో పోల్చి చూస్తే నన్నయ్య సభాపర్వం సగానికి సగం తగ్గినట్లు కనపడుతుంది. కథలో వాపు తగ్గి బలుపు పెరిగింది. అంటే వ్యాస భారతాన్ని సర్వార్థ ప్రధానంగా కాక పరమార్థ ప్రధానంగా నన్నయ్య తెలుగులో పునర్నిర్మించారన్నమాట. వ్యాసుడిది శాస్త్రేతిహాసం, నన్నయ్యది కావ్యేతిహాసం. శాస్త్రం వాచ్య ప్రతిపత్తి మీద నిలుస్తుంది, కావ్యం వ్యంగ్య గౌరవంతో జీవిస్తుంది. ఇతిహాసం చతుర్విధ పురుషార్థ ప్రధానమైన జీవితాన్ని సత్యదృష్టితో ఆవిష్కరిస్తుంది. అందువలన వ్యాస భారతాన్ని చూసే చూపు కంటే భిన్నమైన దృక్పథం ఆంధ్ర మహాభారత అనుశీలనలో అనుసరించాలి. వ్యాస రచన శాస్త్రేతిహాస ప్రక్రియలో మేరునగ శిఖరం, నన్నయ్య రచన కావ్యేతిహాస ప్రక్రియలో ఎవరెస్టు శిఖరం. వ్యాస నన్నయ్యల రచనా దృక్పథాలలోని భేదం తెలియటానికి ఒక అంశాన్ని గమనిద్దాం. మహాభారతంలో శ్రీకృష్ణ మహత్వాన్ని విస్తృతంగా వర్ణించి దానిని కార్షవేదంగా రూపొందించటం వ్యాస హృదయం. ఆ అర్థాన్ని వీలైనప్పుడెల్లా వివరించి వర్ణించి వ్యాఖ్యానించి విస్తృతంగా చెప్పటం వ్యాసరచనా శిల్పం. నన్నయ్య ఆ అంశాలను సంగ్రహం చేస్తాడు, కానీ శ్రీకృష్ణ మహత్వాన్ని తగ్గించడు. వ్యాసుడు వాచ్యం చేసిన చోట వ్యంగ్య మర్యాదను పాటించి దానిని భావనామయం చేస్తాడు. అంటే అల్పాక్షరాలలో అనల్పార్థ రచన చేస్తాడన్నమాట. అది ఇతిహాసానికి కావ్య స్వభావాన్ని సంయోజనం చేయటం. సభాపర్వంలో రెండు చోట్ల ప్రధానంగా శ్రీకృష్ణ మహత్యం ప్రకటితమవుతుంది. మొదటి చోటు రాజసూయంలో శ్రీకృష్ణుడి గురించిన భీష్ముడు చేసిన ప్రశంసలు, శిశుపాలుడు చేసిన దూషణలు. రెండవ చోటు కౌరవ సభలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ఆర్తితో ఎలుగెత్తి పిలవడం విస్తృతంగా ఉన్నాయి. వాటిని తగ్గించి నన్నయ్య సంగ్రహమైన సారవద్రచన చేశాడు. కానీ దానివలన కృష్ణద్వైపాయనముని భావిత మహాభారత బద్ధ నిరూపితార్థం చెడలేదు. పైపెచ్చు ధ్వనిమయమై రమణీయమై నిలిచింది. మచ్చుకు ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలోని నన్నయ్య రచనను గమనిస్తే ఈ సత్యం బయటపడుతుంది. అకృష్యమాణే వసనే ద్రౌపద్యా చింతితో హరి గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవ. హే నాథ హే రమానాథ ప్రజానాథార్థినాశన కౌరవర్ణవమగ్నం మాముద్ధరస్వ జనార్థన. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే వసీదతీం. ఇత్యం స్మృత్యం కృష్ణం సాహరిం త్రిభువనేశ్వరం ప్రారుద దుఃఖితా రాజన్ముఖమాచ్ఛాధ్య భామినీ యాజ్ఞసేన్యావచ శ్రుత్వా కృష్ణో గహ్వరితోభవత్ త్వత్యాశయ్యాసనం పద్మాం కృపాళుః కృపయాభ్యగాత్ కృష్ణం చ విష్ణుం చ హరిం నరం చ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేనీ తతస్తు ధర్మోంతరితో మహాత్మా సమావృణోద్వై వివిధైః సువస్త్రైః. ఇది సభాపర్వంలో 61 శ్లోకం. ఈ వర్ణనం గమనిస్తే భాగవతంలోని గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడి ఆర్తి గుర్తుకొస్తుంది. గజేంద్రుడిని కాపాడటానికి శ్రీ విష్ణువు వలనే ద్రౌపదిని రక్షించటానికి శ్రీకృష్ణుడు సిద్ధమయ్యాడు. ద్రౌపద్యా చింతితో హరిహి అనే వాక్యంతో మొదలై విక్రోషతి యాజ్ఞసేని అనే వాక్యంతో ముగిసే పైఘట్టంలో శ్రీకృష్ణుడిని
ఆమె ఆర్తితో పిలిచినట్టు అతడు ఆమెను రక్షిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. అప్పుడు ఆ సంగతి సభలో అందరికీ తెలిసే ఉంటుంది. తెలిస్తే దాని ప్రసక్తి కథలో వచ్చి ఉండేది. నన్నయ్య దీనిని లోనారసి భావించి పునర్నిర్మించాడు. అసలు ఈ కృష్ణస్తుతినంతా ఎత్తివేశాడు. భామిని కృష్ణు దలించే భీతయ్యి అని మాత్రం చెప్పి ఊరుకున్నాడు. దీనివలన నన్నయ్య అనేక అర్థాలను సాధించాడు. నన్నయ్య రచనలోని ద్రౌపది మూలంలో వలె ఆక్రోషించదు, ధీరోదాత్తురాల వలె దుఃఖిస్తుంది, బేలవలె శ్రీకృష్ణుడి నామావళి చదవదు, కృష్ణ అనే నామాన్ని ఒక్కదాన్నే స్మరిస్తుంది. అది ఆమెకు ఆ గోపాలుడికి అద్వైతంగా కుదిరిన పేరు. దాన్ని స్మరిస్తే శ్రీకృష్ణుడు ఆ వస్త్రాపహరణ తనకే జరుగుతున్నట్లు భావించాలి. ద్రౌపదికి శ్రీకృష్ణుడికి అభేద భావం నన్నయ్య వ్యంగ్యంగా సాధించటం వలన శ్రీకృష్ణుడు శయ్యాసనం వదిలి కదిలి రావలసిన అవసరం తప్పింది. ద్రౌపది మనసులో స్మరించిన కృష్ణనామం సభలోని వారికి వినపడే అవకాశం లేదు. అందువలన ఆమె జగన ప్రదేశంపై వస్త్రం తొలగకుండా ఆమెకు నగ్నత్వం ఏర్పడకుండా రక్షించిన శక్తి ఎవరై ఉంటారనే యోచన సభికులకి ఏర్పడుతుంది. కృష్ణుడు రక్షించాడని కృష్ణకు తెలుసు. సభికులు మాత్రం ఆమె పాతివ్రత్యమే ఆమెను రక్షించిందని భావించినట్లు ధ్వనిమయంగా తెలుస్తుంది. బంధకిని వివస్త్రను చేసినా తప్పు లేదని, పలువురు భర్తలకు భార్య అయిన ద్రౌపదిని ఎవరూ ఉపభోగించిన దోషం లేదని, అటువంటి సామాన్యవనిత పట్టమహిషిగా కంటే దాసీగా ఉండటం సమంజసమని దుర్యోధన కర్ణాదుల తలంపులు. అందుకే వారు ఆమెను సభలో వివస్త్రను చేయాలని తలపట్టారు. వారి మొగాలు బొప్పులు కట్టేటట్లు ద్రౌపది తన శీల మహాత్మ్యంతోనే సభలోనే సమాధానం చెప్పినట్లు రచించటం నన్నయ్య తాత్పర్యం. అది సన్నివేశ ఔచిత్యం కూడా. కావ్య దృష్టితో చూస్తే నన్నయ్య రచన మిన్న, పురాణ దృష్టితో పరిశీలిస్తే వ్యాసుడి రచన పైచేయి. నన్నయ్య గారి ప్రసన్న కథ కలితార్థయుక్తిని గురించి మౌలికంగా ఎన్నో అంశాలను వివరించిన వారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. వాటిలోనూ సభాపర్వంలోని నన్నయ్య కథాకథన శిల్ప విశేషాలను గురించి వారు చేసిన వ్యాఖ్యలు అపూర్వంగా ఉన్నాయి. కాళిదాసుకు మల్లినాథుడి వలె నన్నయ్యకు విశ్వనాథ తెలుగులో పేరు తెచ్చాడు. వారు చెప్పిన కొన్ని విలువైన అంశాలను స్మరించటం అవసరం. సభాపర్వంలో ద్రౌపదికి గల ప్రాధాన్యం. పాండవ కౌరవ ద్యూత కథాసౌధ మూల స్తంభం ద్రౌపది. ఇది నన్నయ్య గారు చేసిన నిర్ణయం. అందుచేత ఈ కథ యొక్క ఆద్యంతాలందు నన్నయ్య గారు ద్రౌపదిని నిక్షేపించిరి గాంధారి కోడండ్రు. అఖిల లావణ్య పుంజం భునబ్జ భవుడు మెలతగా దీని ఎందు నిర్మించెనొక్కో, కాని నాడిట్టి కాంతి ఏకాంతలందు నేలలేదని సామర్ష హృదయులైరి. ఆమె యొక్క లావణ్యాన్ని చూసి కౌరవుల భార్యలు చుప్పనాతితనాన్ని పొందిండ్రు. నన్నయ్య గారు వాడిన శబ్దము లావణ్యము, సౌందర్యం కాదు. లావణ్య శబ్దమునకు సౌందర్యమని సామాన్యముగా అర్థం చెప్పినా నిజమైన అర్థం అది కాదు. లవణము యొక్క భావము లావణ్యము. రాతి ఉప్పు పగలగొట్టినచో పలకలు పలుకగా ఉండును. ఒక ద్రవ్యము పలకలు పలుకలుగా ఉన్నప్పుడు, అది స్నిగ్ధమైన వస్తువైనప్పుడు దాని మీద సూర్యకిరణ ప్రసారం జరిగి అది తళతళలాడును. ఆ మెరుపు లావణ్యము. స్త్రీ యొక్క శరీర ఛాయయు స్నిగ్ధత్వమును, పోషణ చేత వచ్చిన సౌకుమార్యమును, నైగనిగ్యమును, ఇవి అన్నీ లావణ్యం అనిపించుకును. అట్టి లావణ్యము ద్రౌపది శరీరమందు కౌరవుల భార్యలు మాచ్చర్యము వహించదగినంతగా ఉండెను. దీని చేత ద్రౌపదీదేవి యొక్క భోగ లక్షణాధిక్యము వ్యజ్యమానమై అవుతున్నది. అందుచేత వారు మచ్చరము పడిరి. వారందరూ ఆ రాత్రి తమ భర్తలందరితో ఆమె యొక్క ఈ భోగ వైశిష్ట్యం గూర్చి చెప్పిందురు. వారందరకు ద్రౌపది అన్నచో చుప్పనాతితనము బలిసినది. మరునాడు జరగబోవు నధర్మమునకు అందరూ హర్షించిరి. ఇంత ప్రయోజనకారిగా నన్నయ్య గారి పద్యమును ఇచ్చట నిక్షేపించిరి. ఒక ద్యూత కథ మూలస్తంభమగుటయే కాదు, అట్టి మూలస్తంభమగుటకు ప్రధాన కారణమున ద్రౌపది అందలి లక్షణములు. నా లక్షణములు వారి మాచ్చర్యమునకు హేతువులు.
నా మాత్సర్యము ద్రౌపది పరాభవము హర్షించుటకు హేతువు. ఈ రీతిగా నన్నయ్య గారు ద్యూతకథ మహాభవన మూల స్తంభమైన ద్రౌపదిని తొట్టదొలుత స్థాపించి తర్వాత ద్యూతకథలోనికి వెళ్ళిరి. మరియు నీ ద్యూత కథావసానము ద్రౌపది, ఆమెకు ధృతరాష్ట్రుడిచ్చిన వరముల చేతనే ఆ విచిత్ర ద్యూత ఫల మహావైపరీత్యము మరొక త్రోవ పట్టినది. ఆ వరములియకున్నచో భారత కథ ఏమి అయ్యేడిది? పాండవులు బ్రతికిన నాళ్ళు కౌరవదాసులుగా నుండిపోదురా? ఉండిపోయేడు నాడు భారత కథయే లేదు. పాండవులు దాసులై ఉండి కౌరవులతో యుద్ధం చేయుదురా? ఇది ఒక విచిత్రమైన సమస్య. ఆ సమస్య సమాధానము లేని సమస్య, ద్రౌపది చేత పరిష్కరింపబడినది. ఈ రీతిగా ద్రౌపది భారత కథలో ఉన్న అనేకములైన కథ ప్రవాహ భంజకములైన ఘట్టములలో కథ సాగించిన యొక్క సహకారిణి. ఈ ఘట్టమునందు ద్రౌపది యొక్క ప్రాధాన్యం ఇట్టిది. దానిని తెలుసుకొని నన్నయ్య గారు రచన చేసిరి. మహాకవి తాను వ్రాసడి కథ యొక్క స్వరూపము తెలుసుకొని వ్రాయిను. ఆ కథాగత సమస్యలను పరిష్కరించును. ఆ పరిష్కరించిన వైఖరి ఘట్టములుగా కనిపించును. ఆ ఘట్టములు మనకు సువ్యక్తములుగా నుండును. వాని యొక్క సువ్యక్త చేతనే పాఠకులకు మహాకవి చేసిన కథా నిర్ణయం తెలియను. అవి వ్యక్తమగుటకు కవి నిరూపించిన విషయములు శిల్పతీర్థములు. ఈ కథావసానమునందు మరల నన్నయ్య గారిట్లో వ్రాసెను. తరుణి ద్రౌపది ఎట్లు పాండవ ధార్తరాష్ట్రులైన భీకర పరస్పర కోపవేగము క్రన్న బాచి వివత్తి సాగర నిమగ్నులను ధరించే ప్రకాశ కీర్తుల ధీరులన్ పురుష సింహములన్ నిజేషుల భూని తద్దయు ప్రీతితో. ఈ రెండు పద్యముల చేత ద్యూత కథ అంతయు ఎట్లు ద్రౌపది మీద ఆధారపడి ఉన్నదో, భారత కథ ప్రవాహంలో ఇది ఎటువంటి ఘట్టమో నన్నయ్య గారు నిరూపించిరి. ఈ రెండును నన్నయ్య గారి మహాశిల్పములకు ఉదాహరణములు. ఇది ఆంధ్ర మహాభారతోపన్యాసంలో నన్నయ్య గారి భారత ఆంధ్రీకరణ నుండి తీసుకోబడింది. అందరికీ నమస్కారం.